अंदर की नमस्कार पार्लमेंट देश आर्थिक मंत्री निर्मला सीतारामन गारु बजेट 2021-22 प्रवेश पेट्टडं जरिगिंदि अनेक अंशाल पै वारु मात्लाडुतू अनेक अंशालनु प्रस्तावించి మరి కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ ఒక రకమైనటువంటి సంక్షోభంలో ఉన్న సమయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి మళ్ళీ భారతదేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న అంశాలు అనేకం వారు మాట్లాడటం అనేక రకాలైనటువంటి కేటాయింపులు ఇవన్నీ కూడా వారు చేయటం జరిగింది కానీ ఈ రోజున ముఖ్యంగా आंध्र प्रदेश की संबंधी मरी यूनियन बजेट 2021-22 की संबंधी मन चूस्ते पूर्ति अन्यायम जरिगिंदने चेप्पाली तेलुगुदेशं पार्टी पक्षान मरी रोजुन लोकसभलो पार्लमेंट्लो प्रवेशपेट्टिनटुवंटि यूनियन बजेट आंध्र प्रदेश विषयंगा गनुक मनं परिशीलिस्ते पूर्ति निराशाजनकंगा उंदि अनि చెప్పక తప్పదు దీనికి అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ రోజున అధికార పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి చెందినటువంటి దాదాపు 28 మంది ఎంపీలు లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 28 మంది ఉన్నారు మరి 28 మంది ఎంపీలు ఢిల్లీలో కూర్చొని మరి ఏమి చేస్తా ఉన్నారని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే నేను ఢిల్లీ వెళ్ళొచ్చాను అన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసాను ఇన్నిసార్లు హోమ్ మంత్రి గారిని కలిసాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి నేను ఇన్ని శాల్వాలు కప్పాను ఇన్ని మెమెంటోలు ఇచ్చాను అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇవాల నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఎన్ని శాల్వాలు ఇస్తే మాకేంటి సార్ ఎన్ని మెమెంటోలు ఇస్తే మాకేంటి ఎన్నిసార్లు తిరుపతి ప్రసాదం తీసుకెళ్లి సీతారామన్ గారికి ఇస్తే మాకేంటి రాష్ట్ర ప్రజలకి ఇవాల కేంద్రం నుంచి ఏమి నిధులు తీసుకొచ్చారు అన్నది ముఖ్యం మీరు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ప్రజాధనంతో ఎన్నిసార్లు తిరిగి వస్తే మాకేంటి సార్ ఇవాల ఏది ఫలితం ఎక్కడా అని అడుగుతున్నాం 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ ఉంచుతాను అది సాధిస్తాను ఇది సాధిస్తారని చెప్పి చాలా ప్రగల్బాలు పలికారు కదా ఏం చేస్తా ఉన్నారు మీ ఎంపీలు పార్లమెంట్ ముందు లాన్లో గడ్డి పీకుతా ఉన్నారా ఏం చేస్తా ఉన్నారు సార్ ఎల్ల అక్కడ తలవ బంగ్లా తీసుకుని విందులో వినోదాలు దప్తే అని ఉందా మీ ఎంపీలు చేసేది ఏ రోజైనా నోరెత్తి పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి కొత్తగా ప్రాజెక్టులు తీసుకురావడంలో కానివ్వండి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి కానివ్వండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ రోజన్నా దీని వంక చూస్తా ఉన్నారా మీరు ప్రజలతో ఓట్లు ఎంచుకునే వరకు మీకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గుర్తొచ్చింది ప్రత్యేక హోదా గుర్తొచ్చింది ప్రజల చేత ఓట్లు ఎంచుకున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని ఏ ఆటక మీద ఇసరేశారు సార్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కాపీ అనేది ఉందా తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏ కాలవలోనో ఆటక మీద పడేశారా ఇవాళ ఈ బడ్జెట్ చూసిన తర్వాత మీ తాడేపల్లి ప్యాలెస్ కి ఇప్పుడే కొరియర్ చేయాలనుకుంటున్నా నేను ఒక ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని మీకు పంపిస్తా చదవండి ఒకసారి దీనిలో ఎన్ని అంశాలు పెండింగ్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సంబంధించి ఎన్ని అంశాలు మనకు రావాల్సినటువంటి ఎన్ని అంశాలు ఉన్నాయో ఒక్కసారి చదవండి మళ్ళీ దీన్ని మర్చిపోతాను నాకు సంబంధం లేదంటే కుదరదు ఇవాల 28 మంది ఎంపీలు పెట్టుకొని ఒక్క అంశం రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక్క అంశంపైన మీరు ఏ రోజున మాట్లాడారా ప్రత్యేక హోదా సంజీవిని అసలు ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని చాలా మాట్లాడారు కదా సార్ ఊరూరు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చారు కదా
ఇవాళ ఏమైపోయింది? ప్రత్యేక హోదా ఏమైపోయింది? రెవెన్యూ డెఫిసిట్, నిధులు ఏమైపోయాయి? విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైపోయింది? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైపోయింది? దుగిరాజపట్నం పోర్ట్ ఏమైపోయింది? ఏమైపోయినాయి సార్ ఈ అంశాలన్నీ? గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఏమైపోయింది? పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏమైపోయింది? ఒక్కదానికైనా పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏంటి? ఏంటి సార్ ఏమైపోయినాయి ఈ అంశాలన్నీ? ఇన్ని అంశాలు పెండింగ్లో ఉంటే ఏ ఒక్క అంశం ప్రస్తావన అయినా, లేదంటే ఏ ఒక్క అంశానికైనా ఇవాళ నిధులు కేటాయించడం కానివ్వండి, లేదంటే ఆ ప్రాజెక్ట్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తామని కానివ్వండి, ఒక్క ప్రస్తావన ఉందా? ముందు విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చడం పక్కన పెట్టండి, కాసేపు రైల్వే జోన్ సంగతి ఏంటండి? మీ దిక్కుమాలిన ప్రభుత్వం కనీసం విశాఖపట్నానికి రైల్వే జోన్ తీసుకురాలేదు, మీరు ఇంకా విశాఖపట్నంలో నేనేదో అద్భుతాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడతారు. మీ చేతగాని ప్రభుత్వానికి ఒక రైల్వే జోన్ సాధించడం రాదు విశాఖపట్నానికి, మీరు మాట్లాడతారు. ఇవాళ ఏమైపోయింది విశాఖపట్నం రైల్వే జోన్? ఎందుకు ముందుకి కదలట్లేదు అని అడుగుతున్నాం మేము. ఇవాళ ఒక పక్కన చూస్తే అనేక పొరుగు రాష్ట్రాలు, ఇవాళ దక్షిణ భారతదేశంలోనే మనం చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రానికి 3,500 కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మాణానికి 103,000 కోట్ల రూపాయలు, 1,000-2,000 కాదండి, తమిళనాడులో 3,500 కోట్ల రోడ్ల నిర్మాణానికి 103,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. కేరళలో 1,100 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి 65,000 కోట్లు కేటాయిస్తారు. పశ్చిమ బెంగాల్లో 675 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణానికి 25,000 కేటాయిస్తారు, 25,000 కోట్లు. అస్సాంలో 1,300 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణానికి 34,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏది సార్? దక్షిణ భారతదేశంలో పొరుగునున్నటువంటి తమిళనాడుకి 103,000 కోట్ల రూపాయల నిధులు రోడ్ల నిర్మాణానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి పోయిందని అడుగుతా ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతగాని ఎంపీలని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఏ పొరుగునున్నటువంటి తమిళనాడు 100 కోట్లు ఒక్క రోడ్లకు తెచ్చుకుంటే మీ పనికి మాలిన ప్రభుత్వానికి చేత కాలేదా? కేరళ రాష్ట్రం 65,000 కోట్ల, ఏ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టులు లేవా? అమరావతి టు అనంతపురం 598 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే ఏమైపోయింది? దాదాపు 27,635 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో ఆ రోజున మేము రూపొందించినటువంటి అమరావతి టు అనంతపురం ఎక్స్ప్రెస్ వే ఏ దానికి నిధులు తీసుకురాలేరా? రాయలసీమ ముద్దుపడ్డని, రాయలసీమ రాయలసీమ అని ఊరికనే చెప్పుకోవటం కాదు జగన్ రెడ్డి గారు, రాయలసీమ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే ఇవాళ కోస్తా ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అనుసంధానంగా ఉండేటటువంటి 598 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే 6-లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైపోయింది? దానికి కనీసం 30,000 కోట్ల రూపాయలు మీకు తీసుకురావటం చేత కదా? ఇవాళ ఇదే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా కర్నూలు ఫీడర్ రోడ్ కనెక్టివిటీ 123 కిలోమీటర్లు, కడప ఫీడర్ కనెక్టివిటీ 104 కిలోమీటర్లు కూడా దీనిలో భాగమే. ఎందుకని మీ వల్ల కాలేదు? రాయలసీమ ప్రాంతం ముద్దుబిడ్డ అని చెప్పుకోవటం కాదు, చేతల్లో ఉండాలయ్యా. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. రాయలసీమ ప్రాంతానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో, ఎన్ని రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చారో, నీ వల్ల ఈ 24 నెలల కాలంలో ఒక్క ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నా. కనీసం ఒక రోడ్డు ప్రాజెక్టు తీసుకురావటం నీ వల్ల కాదు, నువ్వు ఈ రోజున రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడతావు. చేతగాని దద్దమ్మలాగా పొరుగునున్నటువంటి రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోవాయా జగన్ రెడ్డి? ఇంత అన్యాయం జరుగుతుంటే మీ 28 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు? పొరుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఎంపీలను చూసి నేర్చుకున్నాయా? మాకున్నది 3 ఎంపీలు అయినా సింహాల్లాగా పోరాడుతూ ఉన్నారు లోక్సభలో మా 3 ఎంపీలు కానీ, రాజ్యసభలో మా కనకమేడల గారు కానీ.
మా నలుగురు ఎంపీలు మాట్లాడినంత కూడా మీ 28 మంది ఎంపీలు ఏ రోజైనా ఒక్కసారైనా నోరిప్పి మాట్లాడారా? అందుకనే కదా ఇంత అన్యాయం. రెండో పక్కన మెట్రో రైల్ ప్రాజెక్ట్ చూసినా కూడా ఇవాళ కొచ్చి మెట్రోకి 1,957 కోట్లు, చెన్నై మెట్రోకి 63,246 కోట్లు, బెంగళూరు మెట్రోకి 14,788 కోట్లు, నాగపూర్ మెట్రోకి 8,000 కోట్లు. కొచ్చి, చెన్నై, బెంగళూరు, నాగపూర్ 1,000 కోట్ల రూపాయలు మెట్రో రైల్ ప్రాజెక్టు. మరి మన విశాఖపట్నం మెట్రో ఏమైందయ్యా? రాజధాని 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 అని ఓ ఊకతంపుడు ఉపన్యాసాలు చెప్తున్నావు కదా, విశాఖపట్నం తీసుకెళ్తా, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తా. ఏంటి అభివృద్ధి చేసేది? ఉన్న ప్రాజెక్టులకి 1 రూపాయి తీసుకురాలేవు నువ్వు? ఎవరికి మాయ మాటలు చెప్తావయ్యా? విశాఖపట్నం మెట్రో ఏమైంది వాళ్ళ? ఎందుకు తీసుకురాలేకపోయావు నిధులు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఏ చెన్నై మెట్రోకి 63,000 కోట్లు, బెంగళూరు మెట్రోకి 14,000 కోట్లు సిగ్గుపడవాయా నువ్వు? ఏమైపోయింది విశాఖపట్నం మెట్రో? అమరావతి మెట్రో ఏమైపోయింది? ఏ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అవి లేవా? మెట్రో ప్రాజెక్టు లేదా రీఆర్గనైజేషన్ యాక్ట్లో? ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు? ఎందుకు మీ పార్టీ ఎంపీలు నిలదీయలేకపోయారు ఇవాళ దీనికి ముందు పార్లమెంట్లో? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇవాళ 28 మంది దద్దమ్మ ఎంపీలను ఆడబెట్టుకుని ఎందుకు రిజైన్ చేయండి. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇటువంటి పనికిమాలిన ఎంపీలు ఈ రాష్ట్రానికి అక్కర్లేదు, ఈ 28 మంది వైసీపీ ఎంపీలు రిజైన్ చేయాలి. ఏ ఒక్క అంశంలో కూడా రాష్ట్రానికి న్యాయం చేయలేనప్పుడు ఎందుకయ్యా మీరు? ఆఖరికి పోలవరం ప్రాజెక్టు 1 రూపాయి నిధులు ఇవాళ కేటాయించారా? ఇవాళ బడ్జెట్ స్పీచ్ పేజీ నెంబర్ 43 ఎనెక్షర్ 6 ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్లో పోలవరం ప్రాజెక్ట్ 61 డిమాండ్ నెంబర్ 61లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2021-22కి నిల్లు. ఇది నిజం కాదా? బడ్జెట్ స్పీచ్లో పేజ్ నెంబర్ 43లో ఎనెక్షర్ 6లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2021-22 బడ్జెటరీ రిసోర్సెస్ నిల్. గుండు సున్నానా పోలవరం ప్రాజెక్టుకి? నువ్వు ప్రాజెక్ట్ పూర్తి చేస్తావా? బడ్జెట్లో 1 రూపాయి కేటాయింపు లేకుండా పోలవరం ప్రాజెక్టుకి నువ్వు ఎలా పూర్తి చేస్తావయ్యా? ఎవరికి మాయ మాటలు చెప్తా ఉన్నావు? చదువు వెళ్ళి బడ్జెట్ స్పీచ్. పోలవరం ప్రాజెక్ట్ 0, నిల్లు. ఇది నీ పనితనం. నువ్వు ఇవాళ మాట్లాడుతావు రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి. 1 కిలోమీటర్ రోడ్లకి నిధులు తీసుకురాలేదు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ని అటకెక్కిచ్చావు, పోలవరం ప్రాజెక్ట్కి గుండు 0 చుట్టావు. ఇంకా దేనికే ఎంపీలు? నీ 20 మంది ఎంపీలు దేనికోసం అవసరమై రాష్ట్రానికి? అందుకనే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకొక పక్కన చూస్తే ఎన్ని అంశాలు పెండింగ్ ఇవాళ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. వెళ్ళి చదువు పేజీ నెంబర్ 70 రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. దుగిరాజు ఇందాక చెప్పినట్లు దుగిరాజపట్నం పోర్టు ఏమైపోయింది వాళ్ళు ఎవరికి తెలియదు. ఇవాళ అనేక ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి ఎక్కడ కేటాయింపులు చేశారని అడుగుతున్నా. వెనకబడినటువంటి జిల్లాల పరిస్థితి ఏంటండి? ఏ నిధులు తీసుకురారా మీరు? ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అని చెప్పి ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించి నిధులు కేటాయింపు ఎక్కడా, ఈ బడ్జెట్లో ఎక్కడుందో చదివి వినిపించండి నాకు. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ 7 వెనుకబడినటువంటి జిల్లాలకి నిధుల కేటాయింపు ఎక్కడా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ డైరెక్ట్లీ, వేర్ ఆర్ ది అలొకేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వేర్ ఆర్ ది అలొకేషన్స్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్? వేర్ ఈజ్ స్పెషల్ స్టేటస్? వేర్ ఈజ్ విశాఖపట్నం రైల్వే జోన్? వేర్ ఈజ్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్? వేర్ ఇస్ దుగ్గిరాజపట్నం పోర్ట్? విభజన చట్టంలో ఇన్ని అంశాలని పక్కన పడేసి
వెరీ స్పెషల్ స్టేటస్ మిస్టర్ జగన్ రెడ్డి, చాలా మాటలు చెప్పావు కదా, ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఇవాళ అన్ని రకాల అంశాలపైన కూడా పూర్తి అశ్రద్ధ వహించి కేంద్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాకుండా ఇవాళ ఇంతటి తీరని అన్యాయం రాష్ట్రానికి జరిగింది అంటే దీనికి ప్రధాన కారకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేవలం తన పైన ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులకి భయపడి ఎక్కడా కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా తన పైన ఉన్నటువంటి కేసుల కోసం ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఈ బడ్జెట్టే సాక్ష్యం ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల్ని జగన్మోహన్ రెడ్డి తన పైన ఉన్నటువంటి కేసుల కోసం తాకట్టు పెడతా ఉన్నాడో, తాను దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయల నిధుల్ని కాపాడుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలేశాడో, ఈ యూనియన్ బడ్జెట్ 2021-22 ఈజ్ ది లైవ్ ఎగ్జాంపుల్. మీ 28 మంది ఎంపీలకి పొద్దున్న లెగిస్తే ఢిల్లీలో కూర్చుని మీ విజయసాయి రెడ్డి మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇప్పుడు పెట్టవయ్యా ట్వీట్ పెట్టి చూస్తా, పొద్దున్న లెగిస్తే నోరు బారేసుకుంటావు కదా ట్విట్టర్లో, పెట్టి ఇప్పుడు ట్వీట్, ఏం పెడతావు పెట్టు ట్వీట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చానని పెడతావా, రైల్వే జోన్ తెచ్చానని పెడతావా, హైవేస్ కింది నిధులు తెచ్చానని పెడతావా, మెట్రో రైలు తీసుకొచ్చానని పెడతావా, దేనికి పెడతావు నువ్వు ట్వీట్, దేనికి పెడతావు నువ్వు ట్వీట్, పెట్టు నీకు దమ్ముంటాయి వాళ్ళ యూనియన్ బడ్జెట్ పైన ట్వీట్, సిగ్గుండాలా నీకు, పొద్దున్న లెగిస్తే అసభ్యంగా నోరు బారేసుకోవటం తప్పితే దేనికి పనికొస్తావా నువ్వు ఢిల్లీలో, నువ్వు ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడివి మళ్ళీ ఢిల్లీలో పెద్ద ప్రెస్ మీటు, అసభ్యంగా నోరు బారేసుకోవటం తప్పితే ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన రాష్ట్రం కోసం నువ్వు ఏం ఒరగబెట్టావా నువ్వు ఢిల్లీలో కూర్చుని, ఈ ఏవనేటోళ్ళు ఇద్దరు కలిసి చేసిందేంటి రాష్ట్రానికి, ఊరికనే బూతుల పురాణం లంకించుకోవటం తప్పితే ఈ ఆర్థిక ఉగ్రవాదుల వల్ల ఏమన్నా రాష్ట్రానికి ఏమన్నా దమ్మిడి ఉపయోగం ఉందా? ఎస్, ఆ రోజున రాష్ట్రం కోసం మేము అధికారం వదులుకుని కేంద్రంలో ధైర్యంగా పోరాటం చేశాం. మీకుందా దమ్ము అని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, దమ్ముందా మీకు? తెలుగుదేశం పార్టీ ఆ రోజున రాష్ట్రంలో అధికారంలో ఉండి ధైర్యంగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాటం చేశాం. ఏ ఇవాళ ఏమైపోయింది పోరాటం? ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పటం కాదు, ఏదో రాయలసీమ పౌరుషం అని చెప్పి, మీలో 1% అన్న పౌరుషం ఉంటే ఈ రకంగా చేతులెత్తేసి రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా కూర్చోరు అక్కడ ఢిల్లీలో. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం అంటే కేవలం ఈ రోజున తన పైన కేసుల విచారణ వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో తనని తాను కాపాడుకోవటం కోసం పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ విధంగా గాలి కొదిలేశాడో, పొరుగునున్నటువంటి రాష్ట్రాలు అది తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ లేదంటే పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఇంకా అనేక రాష్ట్రాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అనేక ప్రాజెక్టులకి సాధించుకున్నాయో, అది నేషనల్ హైవేస్కి కానివ్వండి మెట్రో రైలుకి కానివ్వండి, అన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ రాష్ట్రానికి తీసుకురాగలిగితే ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం వాళ్ళ అసమర్థత వల్ల వాళ్ళపై ఉన్నటువంటి కేసులకు భయపడి ఒక్క రూపాయి కూడా ఈ రోజున రాష్ట్రానికి ప్రయోజనం చేయలేనటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు గ్రహించండి, వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఈ రోజున ఎంతో ఉపయోగపడేటటువంటి ఎక్స్ప్రెస్ కారిడార్, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్తో డిజైన్ చేసినటువంటి ఎక్స్ప్రెస్ కారిడార్కి ఇవాళ 1 రూపాయి నిధులు కూడా తీసుకురాకుండా 598 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ కారిడార్ ఇవాళ అటకెక్కే పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పనితనాన్ని గుర్తించండి, అతని చేతగానితనాన్ని గుర్తించండి అని రాయలసీమ ప్రజల్ని కోరుతున్నా.
వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఆలోచించండి, 7 వెనకబడినటువంటి జిల్లాలకి ఎందుకు నిధులు తీసుకురాపలేకపోతున్నాడో ఆలోచించండి. ఆఖరికి పోలవరం ప్రాజెక్టుకి కూడా గుండు సున్నా చుట్టినటువంటి నిజాన్ని మీరు అర్థం చేసుకోండి ఈ బడ్జెట్లో. విశాఖపట్నం ప్రజలు అర్థం చేసుకోండి, విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైపోయిందో, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏమైపోయిందో ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఈ బడ్జెట్ ద్వారా ఇంతటి తీరని అన్యాయం జరగటానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి 28 ఎంపీలు అన్న విషయాన్ని కూడా మీరు అందరూ గ్రహించాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళలేనటువంటి ఈ చేతగాని ప్రభుత్వం మన రాష్ట్రానికి అవసరమన్న విషయం కూడా ఆలోచించి ఈ రోజున మీ చేతిలో ఒక మంచి అవకాశం ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలదీయండి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఎక్కడికి పోయాయి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నిలదీయండి. ప్రత్యేక హోదా గురించి నిలదీయండి, రైల్వే జోన్ గురించి నిలదీయండి, వెనకబడినటువంటి జిల్లాల గురించి నిలదీయండి. ప్రతి ఒక్క అంశాన్ని కూడా నిలదీసి కాలర్ పట్టుకుని అడగండి. మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పండి ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి, ఈ పనికిమాలిన చేతగాని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.